కౌంటింగ్ హాల్లలో గందరగోళం నెలకొంది. ఎన్నికల సిబ్బందికి ఏజెంట్లకు మధ్య వాగ్వాదం నెలకొంది. స్వస్తిక్ సింబల్ పై ఇంకా క్లారిటీ ఇవ్వని అధికారులు. ఇంకా తమకు ఆదేశాలు రాలేదంటున్న పోలింగ్ అధికారులు. కౌంటింగ్ సెంటర్లలో గందరగోళం నెలకొంది. ఎస్ఈసీ కొత్త నిబంధనపై హైకోర్టు స్టే. ఓకే, ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి వాసుదేవన్ ఫోన్ లైన్లో సమాచారం అందిస్తారు. వాసుదేవన్ చెప్పండి. జయశ్రీ, ఒక చిన్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ అంటే ఒక చిన్న కార్పొరేషన్, స్థానిక సంస్థలు అంటే భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయి, పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో ఇన్ని డ్రామాలు అవసరమా అనేటువంటి ఒక క్వశ్చన్, ఒక అనుమానము, ఒక సంశయం ఇప్పుడు ఓటర్లో కలుగుతుంది జయశ్రీ. ఎందుకంటే ఏనాడు లేనటువంటిది, ఎప్పుడు ఎన్నికల్లో కూడా పెన్ తో టిక్కి పెట్టినటువంటి దాన్ని అంగీకరించబోము అని చెప్పినటువంటి అంగీకరించబోము అని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికి కూడా అధికారులు చేస్తున్నటువంటి ఈ నిర్వాకాన్ని మనం చాలా ఖచ్చితంగా వేరే కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఇది కుట్ర కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, ఇతరత్ర అంశాలు చూసినట్లయితే ఇంకా ఆదేశాలు మాకు రాలేదు అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. మాకు ఆదేశాలు రాలేదు కాబట్టి మేము పెన్నుతో టిక్కి పెట్టిన వాటిని కూడా కౌంట్ చేస్తున్నాం అని చెప్పి అధికారులు అక్కడ చెప్తున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలు వచ్చేసాయి కాబట్టి అలా టిక్ పెట్టిన వాటిని పక్కన పెట్టాలి అని చెప్పి ఏజెంట్లు వాదిస్తున్నారు. అంటే హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేసే పరిస్థితుల్లో ఈ ఎన్నికల యంత్రాంగం లేదా, నెంబర్ వన్. నెంబర్ టూ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాకేమో ఇంకా ఆదేశాలు అందలేదంటుంది, తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీని మీద మేము హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తాం, దీని మీద మేము మళ్ళీ ఇంకో రివ్యూకి వెళ్తాం, అప్పీల్కి వెళ్తాం అని చెప్తుంది. అంటే ఒక ప్రభుత్వ యంత్రాంగంలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏమో నాకు రాలేదంటాడు, అదే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వమే మేము లంచ్ మోషన్ పిటిషన్కి వెళ్తామంటుంది. ఎందుకు ఇంత కాంట్రరీ స్టేట్మెంట్? అంటే ఏంటి, హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదా, లేకపోతే ఏదో ఒక మార్గంలో, ఏ మార్గమైనా సరే అందినటువంటి మార్గాల ద్వారా, దొడ్డి దారుల ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్నారా? ఒకవేళ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు అందకపోతే అర్ధరాత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు, అంటే అర్ధరాత్రి టిక్తో పెట్టినా కూడా దాన్ని సమర్థించాలి అని ఇచ్చినటువంటి ఆదేశాలు కౌంటింగ్ సిబ్బందికి ఉదయానికి ఎలా వెళ్ళగలిగాయి? అంటే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం వీళ్ళకి అందలేదు, అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం మాత్రం వీళ్ళకి ఉదయాన్నే అందిపోయి వాళ్ళు టిక్ చేసి టిక్ పెట్టినటువంటి ఓట్లను కూడా లెక్కేస్తారు. ఒకంత ఇది ఒక రకంగా చాలా ఇబ్బందికరంగా ఉంది, శోచనీయంగా ఉంది. ఎందుకంటే ఆదేశాలు అన్నాక ఎవరిచ్చిన ఆదేశాలే, అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అర్ధరాత్రి 12 గంటలకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉదయాన్నే ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బందికి అందుతాయి. హైకోర్టు, అందులో అత్యున్నత న్యాయస్థానం, ఈ ప్రజాస్వామ్య పరిరక్షణకి, రాజ్యాంగ పరిరక్షణకి ఏర్పడినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు వివరాలు వీళ్ళకి అందలేదు. ఇది వినడానికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నా, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, గ్రేటర్ ఎన్నికల్లో ఎందుకు ఇచ్చింది మతలబులు అనే మాట అర్థమవుతుంది. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వార్తలను బట్టి మనం అనలైజ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఎన్నికల కమిషన్ విధుల్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టుకి అనుమతి లేదు, హైకోర్టుకి ఏంటి అధికారం, హైకోర్టు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్తోంది. మనం ఇప్పుడు ఈ సందర్భంగా ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈసీ వర్సెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసినటువంటి కేసులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి అతన్ని తప్పించడం తప్పు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అని చెప్పింది. అట్ ది సేమ్ టైం ఒక వారం రోజుల క్రితం మేము ఎన్నికల నిర్వహణకి మేము సిద్ధంగా లేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందుకెళ్తోంది, ప్రభుత్వం యొక్క వాదంతో ఏకీభవించట్లేదని చెప్పినప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే మీరు ముందు ఈసీకి విన్నవించుకోండి, ఈసీకి ఒకవేళ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే
మేము అందులో ఎంటర్ అవుతాం, మేము ప్రవేశిస్తాం. రాజ్యాంగం మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కోర్టు ఉంది. ఒకవేళ ఈసీ కనుక తప్పు మీరినట్లయితే మేము జోక్యం చేసుకుంటామని చెప్పింది. దాని అర్థం ఏంటి, ఎక్కడైనా రాజ్యాంగ హక్కులు రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు చెల్లుబాటు కాకపోతే అప్పుడు కోర్టు జోక్యం చేసుకుంటుంది అని అర్థం ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి లాయర్లు, లేకపోతే అడ్వకేట్ జనరల్లు, ఈ న్యాయ నిపుణులకి ఆ విషయం తెలియదా? ఇప్పుడు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినట్లయితే హైకోర్టు తీర్పుని అమలు చేయడం తప్ప మరొక మార్గం లేదు. అందులోనూ గతంలో ఏ రోజు ఏ ఎన్నికల్లోనూ మనం చూడనటువంటి ఎరగనటువంటి ఒక అంశం ఇక్కడ కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు హౌస్ మోషన్ పిటిషన్, ఏదైతే భారతీయ జనతా పార్టీ వేసిందో హౌస్ మోషన్ పిటిషన్ లో తీర్పు చెప్పిన తర్వాత కూడా ఆ ఆదేశాలు మాకు అందలేదు, మేము రివ్యూ అవుతాం. ఇది పరస్పరం కాంట్రవర్సీ సబ్జెక్ట్, పరస్పర విభిన్నమైనటువంటి వాదనలు. అందలేదని ఎస్ఈసి చెప్తుంది, ప్రభుత్వం ఏమో మేము లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక క్లారిటీ అనేది అవసరం. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్ఈసి విషయంలో కోర్టు జోక్యం ఏంటని ఒకవేళ తెలంగాణ ప్రభుత్వము లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ద్వారా అడ్వకేట్ జనరల్ ప్రశ్నించవచ్చు కావచ్చు. అయితే అక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో చూసినటువంటి అంశం చూసినట్టయితే రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థకి పూర్తి అధికారాలు ఉంటాయి. కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీసీ కనుక దారి తప్పుతున్నా కూడా కోర్టు దాన్ని సరిచేస్తుందని అక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే అంశం ఇక్కడ తీసుకుంటే కూడా ఇదే వర్తిస్తుంది. ఎక్కడైనా చట్టం ఎక్కడైనా అలా ఒకే ఉంటుంది, రాజ్యాంగం ఒకేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరికి అత్యధిక సీట్లు వస్తాయి, ఎలా జరుగుతుంది అనే అంశాలు పక్కన పెడితే అర్ధరాత్రి ఆదేశాలు, ఉదయాన్నే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులు, మళ్ళీ మధ్యాహ్నానికి మేము దాన్ని పెద్దగా పట్టించుకోము అని చెప్తున్నటువంటి వాదనలు, ఇవన్నీ కూడా రాజకీయ నైతికత దిగజారిపోతోంది, రాజకీయ విలువలు పడిపోతున్నాయి. చిన్న జిహెచ్ఎంసీ విషయంలో, అంటే చిన్న జిహెచ్ఎంసీ కావచ్చు, అధికార పార్టీ ఇక్కడ ఉండొచ్చు, ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవచ్చు, అది పార్టీల యొక్క అభిమతం. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన కోర్టు ఉంది, అలాగే అధికారులు ఉన్నారు. ప్రభుత్వాలు ఈ రోజు రావచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, కానీ అధికారులు మాత్రం ఎక్కడా కూడా చట్టాన్ని, రాజ్యాంగాన్ని, నిబంధనల్ని ఉల్లంఘించడం మాత్రం కోర్టు ఎప్పుడు కూడా ఉపేక్షించదు అన్న విషయం మనం ఎన్నో తీర్పులు చూసాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు అయితేనేమి, అంతకుముందు ఈడీ కేసులు అయితేనేమి, అంతకుముందు శ్రీలక్ష్మి కేసు అయితేనేమి, అలాగే అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న రమాకాంత్ రెడ్డి ఇట్లాంటి కేసులు అయితే ఇవన్నీ చూసాం. కాబట్టి ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి, అవసరం అనుకుంటే, అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్ళాలి కనుక, కానీ హైకోర్టు ఉత్తర్వులను ఒకవేళ సవాల్ చేయొచ్చు, కానీ అర్ధరాత్రి ఇచ్చిన ఆదేశాలు చల్లవు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇదే మనం చూసినట్లయితే, ఇంతకు ముందు మనం బులెటిన్ లో కూడా చర్చించుకోవడం జరిగింది, కర్ణాటక లో బలపరీక్ష విషయంలో అయితేనేమి, మహారాష్ట్రలో బలపరీక్ష విషయంలో అయితేనేమి, సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది రాజ్యాంగం ఎక్కడ తప్పుదో పట్టినా మేము ఊరుకోమని చెప్పి. అప్పుడు కూడా అపీల్ పిటిషన్స్ వేసింది కర్ణాటక ప్రభుత్వం, 2-3 అపీల్ పిటిషన్స్ వేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ అపీల్ వేసింది, అయినా కూడా అక్కడ నిలబడలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వెనక్కి వచ్చారు. కాబట్టి ఈ అంశంలో రాజకీయాలని పక్కన పెట్టి కేవలం రాజ్యాంగబద్ధమైన అంశాలని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. తప్పనిసరిగా ఈ గందరగోళం నుంచి ఈ జిహెచ్ఎంసీ కౌంటింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారని ఆశిద్దాం. మరొక అంశం చూసినట్లయితే కొన్ని బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు తక్కువ ఉన్నాయనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇవి కూడా ప్రభుత్వం యొక్క, అంటే సిబ్బంది లేకపోతే అధికార యంత్రం యొక్క తప్పిదనాన్ని బయటపెట్టే అవకాశం ఉంది, దాన్ని కూడా సరి చేసుకోవాలి. మొత్తం మీద అయితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. ప్రజాస్వామ్యంలో ఓటర్ ఏమి చాలా తెలివి తక్కువ వాడు కాదు, ఇలాంటి కుయుక్తులు, కుతంత్రాలు, కుట్రల్ని పసిగడుతూనే ఉంటాడు. నైతికంగా ఒకవేళ విజయం ఎవరైనా సాధించచ్చు, కానీ నైతిక విజయం మాత్రం ధర్మం పక్షమే అవుతుంది, నీతి పక్షమే అవుతుంది, న్యాయం పక్షమే అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకా వాసుదేవన్, ఎన్నికలు విధులను నిర్వహిస్తున్న అధికారులకు ఈ హైకోర్టు ఆదేశాలు ఇంకా చేరలేదు, ఆలస్యం అవుతున్నాయంటే దీంట్లో ఏదైనా మతలబు ఉందని అనుకోవచ్చా? అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు జయశ్రీ. మామూలుగా కౌంటింగ్ సెంటర్లలో మొబైల్ ఫోన్లను అనుమతించే అవకాశం లేదు. అక్కడ ఒక్కొక్క టేబుల్ కి 1+2 సిబ్బంది ఉంటారు. ఒక 30 కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ మనం ఉదయం కూడా ఈ విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. ఏదైతే అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నారో
ఏదైతే అర్ధరాత్రి ఎస్ఈసి ఒక ఒక లెటర్ జారీ చేశారో, ఏ నోటిఫికేషన్ ఇచ్చారో, అది ఉదయానికల్లా వచ్చినటువంటి కౌంటింగ్ సిబ్బందికి ఎలా చేరగలిగింది? ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్ హెడ్ కి ఆదేశాలు పంపిస్తే, లేకపోతే వాకీ టాకీ ద్వారా చెప్తే ఆయన అక్కడ అనౌన్స్ చేసి వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పి ఉండొచ్చు. అలాగే హైకోర్టు ఆదేశాలు ఇచ్చాక హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా 30 సర్కిల్ కేంద్రాలకి చేర్చాల్సిన బాధ్యత కూడా తప్పనిసరిగా అధికార యంత్రాంగానిదే అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ ఉంటాడు. తప్పనిసరిగా ఎవరైతే ప్రభుత్వ తరఫున న్యాయవాది ఉంటాడో ఆ న్యాయవాదికి హైకోర్టు చెప్తుంది. హైకోర్టు ఎప్పుడు కూడా ఫలానా సర్కిల్ సర్కిల్ కి దండోరా వేయమని అలా చెప్పదు. అక్కడ ఉన్నటువంటి హీఈస్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, హీఈస్ రిప్రజెంటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ న్యాయవాది తప్పనిసరిగా వెంటనే దాన్ని అధికారులకు అందజేయాలి. ఇప్పుడు చెప్పడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే మాకు అందలేదు, మనం ఏమన్నా పురాతన యుగంలో ఉన్నామా లేకపోతే పేపర్ యుగంలో ఉన్నాం చెప్పండి. ఇప్పుడు ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాలు చాలా వచ్చేసాయి. ఒక అంశం అర్ధరాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ఉదయానికల్లా మీరు కన్వే చేయగలిగినటువంటి వాళ్ళు హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని వెంటనే ఎందుకు కన్వే చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం దగ్గర ఒక్కొక్క ఆఫీసర్ని పెట్టారు. మీరు ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ దగ్గర వాకీ టాకీలు ఉన్నాయి. తప్పనిసరిగా చీఫ్ సెక్రటరీ నుంచో లేకపోతే డీజీపీ నుంచో వెంటనే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళొచ్చు, ఇదిగో హైకోర్టు ఇలా ఆదేశాలు ఇచ్చింది, దాన్ని అమలు చేయండి అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. అది చెప్పడం కూడా చాలా ఈజీ కాదు. ప్రజలందరికీ చెప్పమని లేదు, 30 కౌంటింగ్ కేంద్రాలకి చెప్పమన్నాడు. 30 కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రత ఉంది, వాకీ టాకీలు ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు, అలాగే చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. ఇప్పుడు వాట్సాప్ లో సందేశం ఇచ్చే పరిస్థితి కూడా ఉంది. మనం చూసాం ఎన్నికలకు ముందు, ఇక్కడ ఒక అంశం గుర్తుంచుకోవాలి, ఎన్నికలకు ముందు పోలింగ్ సిబ్బందిని వాట్సాప్ కి లెటర్లు పంపించినటువంటి వ్యవస్థ మనం చూసాం ఎన్నికలకు ముందు. ఎందుకంటే ఎన్నికలు ఉన్నట్టుండి పెట్టుకోవడంతో వాట్సాప్ లో లెటర్లు పంపించారు, మీరు ఎన్నికల విధులకు హాజరు కావాలి 30వ తేదీ 1వ తేదీ అని. అలాంటి పంపించగలిగినటువంటి వ్యవస్థ ఇప్పుడు ఈ హైకోర్టు ఆదేశాలను పంపించలేదు, మాకు ఇంకా అందలేదు, అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అంటే అది ఒక రకంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేయాలన్నటువంటి ఉద్దేశం ఉందా లేదా అనేటువంటి అంశం కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ లంచ్ మోషన్ పిటిషన్కి వెళ్తే హైకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. తప్పనిసరిగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడబడతాయి, ప్రజాస్వామ్య విలువలు నైతిక విలువలు మనం తప్పినట్లయితే తర్వాత ఈ ఎన్నికలకి ఒక విలువ ఉండదు, ఈ ఫలితాలకు ఒక విలువ ఉండదు, ఈ అసలు రాజకీయ వ్యవస్థకే కొంత కళంకం వస్తుందని అనుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వాసుదేవన్.